మన బైన్సాలో జరిగినటువంటి గొడవల్లో ఎంఏ పార్టీ గుండాల్లో జరిగినటువంటి గొడవల్లో ఒక విలేకరి దాంతో పాటు కార్యకర్త అరు గాయాలైన తర్వాత దేవారెడ్డి విజయ్ గాయాలైన తర్వాత వెంటనే ప్రభుత్వం పట్టించుకోలే అధికారులు పట్టించుకోలే ప్రజల నిజామాబాద్ ఆసుపత్రి నుంచి మేమే ప్రత్యేక చొరవ చూపించి ఆ ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేసినాం ఇద్దరు కూడా ఇక్కడ యశోద ఆసుపత్రి తీసుకురావడం జరిగింది డాక్టర్లు చాలా రిస్క్ తీసుకొని వెంట వెంటనే స్పందించడము దాని తగ్గట్టుగా సర్జరీ చేయడము అన్ని రకాల సహకరించడం వల్ల వాళ్ళు ప్రాణాపాయం నుంచి బయటికి రావడం జరిగింది దేవారెడ్డిని రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా విజయ్ని ఒక నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రాణాపాయం నుంచి బయటకు వచ్చారు ఇతర చిన్న చిన్న గాయాలైన వాళ్ళు కూడా బయటకు రావడం జరిగింది ఇవన్నీ జరిగినాయి అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఇంత మూర్ఖత్వం అంటే గొడవలు జరిగిన తర్వాత గాయాలైన వ్యక్తులను ప్రాణాపాయంలోని పరిస్థితులను వ్యక్తులను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా వాళ్ళు కొట్టుకున్నారు తనుకున్నారు ఇవ్వని వాళ్ళ జాల వాళ్ళు అని మాకెందుకు అన్న కోణంతో ప్రభుత్వం చూస్తా ఉన్నది ఆ రోజు వెంటనే స్పందించకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది ఇవాళ ఎవరు కాపాడేవారు వాళ్ళు అంటే బైన్సాలో ఈ ప్రత్యేకమైన చట్టం ఏమైనా ఉందామే కనుమనం వస్తుంది గతంలో అల్లరు జరిగినాయి ముఖ్యమంత్రి స్పందించలే హోమిస్టర్ ఒక వర్గానికి కొమ్ము కాస్తాడు ఫోన్ చేసి పోలీసు అధికారిని బెదిరిస్తాడు హోమిస్టర్ ఆ హోమిస్టర్ ఎవడో అని తెలియదు హోమిస్టర్ ఎవరో మాకు తెలియదు ఇప్పుడే స్పందిస్తాడు ఆయన ఎప్పుడు ఎప్పుడు స్పందించాడు ఇటువంటి విషయాలు మాత్రమే స్పందిస్తాడు రోహింగ్యాలు వచ్చిరా వాళ్ళకి షెల్టర్ ఇద్దామా 108 షెల్టర్ కడియేద్దామా రిబ్బన్ కడియేద్దామా బైన్సాలకు గొడవ జరిగినాయా మా వాళ్ళకి ఏం కావద్దు పోలీసులకు ఆదర్శిస్తున్నాడు ఆయన మా వాళ్ళకి ఏం కావద్దు ఒక్క దెబ్బ పడదు ఇదా రాష్ట్రంలో హోమిస్టర్ ఇవాళ పరిస్థితి ముఖ్యమంత్రి ఎందుకు స్పందించాడు ముఖ్యమంత్రి నిజంగా వాస్తవానికి అక్కడ నిక్కచ్చిల పోలీస్ అధికారులు ఉన్నారు చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు వీళ్ళు ఏం చేయ ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళని స్వేచ్ఛ వదిలిపెట్టండి మీరు వాళ్ళని డ్యూటీ వేసుకొనియండి వాళ్ళను స్వేచ్ఛగా నిక్కచ్చిగా పనిచేసే పోలీస్ ఆఫీసర్స్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు వీళ్ళు తీసుకొచ్చి ఒక వర్గానికి కోపం కాస్తున్నారు ఇలా అంతకుముందు 12 ఇళ్ళు దగ్ధమైనాయి ముఖ్యమంత్రి ఎందుకు ఓడు ఎవరి ఇల్లు దగ్ధమైతే ముఖ్యమంత్రి పోతాడు పేదోళ్ళు ఇల్లు మొత్తమైన పేదోళ్ళు వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు కాదు చిన్న చిన్న గుడిసె కలిపినాయన్న కనీసం ముఖ్యమంత్రి మాట్లాడలే డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఎందుకెళ్ళ ముఖ్యమంత్రి ఒక పోటుగాడు వేడు 3 లక్షల చెక్కు 4 లక్షల చెక్కు మీ బిచ్చమేస్తురా మాకేమన్నా మీ జేబులోకి వెళ్ళిస్తురా మీ తాత సొమ్మ మీ అయ్య సొమ్మ అయ్యడానికి పేదోళ్ళకి ఇల్లు కట్టే సిగ్గు లేదు తెలివి లేదు మీకు కానీ వాళ్ళు మీకు ఖండించడము తెలిపడము కఠిన చర్యలు తీసుకుంటాము చట్టం తన పని తాను చేసుకుంటాం ఇదేనా మీరు మాట్లాడేది పోయినసారే మీరు కఠినంగా వివరిస్తే ఇవాళ ఈ పరిస్థితి ఉత్పన్నమే కాదు ప్రభుత్వం చేతులు తెచ్చిందా బైన్సాలు ఏమనగాని హిందువుల మీద దాడులు జరగని హిందువులను చంపేని అని వదిలిపెట్టిరా మీకు చేత కాదంటే మేము చూసుకుంటాం మీరు చేత కాని దద్దమల్ల మేము మేము పిరికోలము ఒక వర్గాన్ని కుమ్మకొస్తున్నాం వాళ్ళ ఓట్ల ముఖ్యం మాకు అని మీరు అనుకోండి దాని సంగతితో మేము చూస్తాం మేము ఇవాళ సిద్ధమా రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి ఇలా 6 ప్లేస్లలో ఒకటేసారి ఒకటే దాడిగా దాడి జరిగింది బైన్సాలో ఉన్న 6 ప్లేస్లలో వెన్ను వెంటనే కత్తులు ఎట్లా వచ్చినాయి వాళ్ళ చేతికి ఇనుప రాడ్లు ఎట్లా వచ్చినాయి అంతమంది ఒకటేసారి వేల మంది ఏ విధంగా వాళ్ళు గ్యాదర్ అయ్యారు రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏకదాటిగా ప్లాన్ ప్రకారం దాడి జరిగింది 6 ప్లేస్లు దాడి జరిగింది వాహనాలు దగ్గర చేశారు ఇవన్నీ జరిగితే కూడా ప్రభుత్వం స్పందించలే వాళ్ళు చివరికి ఏమైందంటే దాదాపు 30-40 మంది హిందూ సమాజానికి సంబంధించిన వ్యక్తులు తీసుకుపోయి అరెస్ట్ చేశారు నిన్న నేను అధికారులతో మాట్లాడిన తర్వాత మళ్ళా ఈరోజు విడుదల చేశారు దాని 6 గురిని 3 నాట్స్ ఉన్న మనిషి వరి కొట్టి నన్ను అర్థం జరిగింది దెబ్బలు దాకింది వీళ్ళకు సీరియస్ ఉన్నది వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయింది వాళ్ళు పోలీసు వాళ్ళు సుమోటో కేసు తీసుకున్నారట ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది ప్రభుత్వం హోమిస్టర్ కొంతమంది ఎంఎం పార్టీ నాయకులు స్టార్ట్ చేసేది అలా వాళ్ళ వీళ్ళతో పట్టిన కాంప్లైంట్ ఇవ్వడము ప్లాన్ ప్రకారం కాంప్లైంట్ ఇప్పించడము
బంగారం బెందనో డబ్బులు వేనేనో దారి చేసిరనో చేయి గుంజిరనో ఇంకేమో గుంజిరనని చెప్పి ఇవాల తప్పుడు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని ద్వారా మళ్ళా 100 మంది తీసుకుపోయి రిమాండ్ చేస్తారు, మళ్ళీ బెయిల్ రాకుండా పిటిషన్లు ఇస్తారు. వాళ్ళని మాత్రం ఏం చేయరు. 150 మంది ఆరు ప్లేస్లు ఉన్నాయి. ఆరు ప్లేస్లలో మీరు ఎన్ని సీసీ ఇప్పుడు అబ్జర్వ్ చేసిర్రు, విచారణ చేసిర్రు, ఎంతమందిని అరెస్ట్ చేసిర్రు, మీరు గుర్తించకుండా బయట నుంచి వచ్చారు ఎవరైనా, బయట నుంచి వచ్చి భయంసార అడ్డ పెడుతున్నారు ఎవరైనా, వీళ్ళను 100 మందిని 50 మంది పట్టుకుపోతారు, ఆరుగురు రిమాండ్ చేస్తారు, దానివల్ల త్రినాశవన్ కలిసి కేసు పెట్టి త్రినాశవన్ వాళ్ళు బయట రాకుండా. అంటే హిందువులను అనదొక్తేనే, హిందువులను అంచివేస్తేనే భయంసాలో శాంతి భద్రత కాపాడబడుతుంది అని చెప్పి ఒక చెడు ఆలోచన వీళ్ళు వచ్చినట్టున్నది. మరి పోయినసారి 12 ఇళ్ళు కానీ ఒక్క ఇల్లు వద్ద కాలేదా? ఎవరు కాలండి? మా ఇల్లు మేమే కాలట్టుకున్నామా? మేము ఇప్పుడు మేమేమేం పోసుకున్నామే ఇక్కడ. మేము సిగ్గుండాలకు కొంచెమైనా సంఘటన జరిగినప్పుడు అన్ని వర్గాలను, అన్ని మతాలను, ప్రజలను సమాన దృక్పథం చూసి వాళ్ళ కూడా భరోసా నింపాల్సిన ప్రభుత్వము, ఒక ఆత్మస్థైర్యం కల్పించాల్సిన ప్రభుత్వము, దానికి భిన్నంగా హిందూ సమాజాన్ని ఒత్తిపడేస్తే ఇంకోళ్ళను సంతోషపరచడానికి, ఇంకోను తృప్తిపరచడానికి, ఇంకోను కొమ్ముగడానికి ద్వంద్వ విధానాలు అవలంబించడం వల్ల, మైనార్టీ సంతృప్తికర విధానాలు అవలంబించడం వల్ల ఈరోజు ఏ విధంగా శాంతి భద్రతలు కాపాడబడతాయి తెలంగాణ రాష్ట్రంలో? రాత్రికి రాత్రి ఏం చర్యలు తీసుకున్నారు మీరు? మేము మాట్లాడే వరకు కూడా చర్యలు తీసుకోలే. అంటే పేదోళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళ, మేము ఆ రోజు వెంటనే నిజామాబాద్ ఆసుపత్రి నుంచి వెంటనే హైదరాబాద్ యశోద ఆసుపత్రి తీసుకురాకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఏ అధికారి వాళ్ళని పట్టించుకున్నాడు? ఏ అధికారి అంబులెన్స్ మాట్లాడాడు అని చెప్తున్నాడు. పడేసిపోయినా నేను అని బైకుని కలబెట్టారు కళ్ళ ముందే. రిపోర్టర్ బైకుని కలబెట్టారు అని కళ్ళ ముందే రాళ్ళ దాడి చేసిర్రు. ఎవరు చేసిర్రో ఎవరు అర్థం కాలే. దానికి వెళ్ళి మసీదులకు వచ్చి కొట్టిపోయినా అని చెప్పంటున్నారు. కాబట్టి ఈ ఆరు ప్లేస్లో ఏకదాటిగా దాడి చేయడం అంటే ప్లాన్ ప్రకారం ప్రతి ఇంట్లో అక్కడ హత్యారులు ఉన్నాయి, స్వేచ్ఛగా కత్తులు పట్టుకొని స్వేచ్ఛగా భయంసలో తిరుగుతున్న విషయము నిన్న జరిగిన సంఘటన ద్వారా స్పష్టమవుతున్నది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందాడా? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణము. ఆ రోజు సరిగా స్పందిస్తే ఈరోజు సంఘటన జరిగారు. ఒక్కొక్క ప్లేస్లా ఒక్కొక్క ప్రాంతాన్ని కబ్జా చేసుకునే ప్రయత్నం ఏమేమి పాటు చేస్తున్నది. వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలి. ఆ పేషెంట్స్ ఇద్దరు సంబంధించి భారతీయ జనతా పార్టీ అన్ని రకాల ఏర్పాటు వాళ్ళకి చేస్తున్నది. వాళ్ళ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం, వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చినాం, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాం. ప్లస్ ఆ పేషెంట్ సంబంధించి పూర్తి ఏర్పాట్లు మేమే చేస్తాం. దాని ఇబ్బంది లేదల్లా. 12 ఇళ్ళు కట్టించినాం సేవాభారతి పేరు మీద, ఫర్నిచర్ కొనిస్తున్నాం సేవాభారతి పేరు మీద. ముఖ్యమంత్రి వినాలి, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి అన్నీ తెలుస్తాయి బిడ్డ, తర్వాత అన్నీ తెలుస్తాయి నీకు. మరి ఇటువంటి విషయంలో మానవత్వంతో ఆలోచించాలి. ఓట్ల కోసము, సీట్ల కోసము రాజకీయ కోణంతో ఆలోచిస్తే ప్రజలు తిరగబడతారు.